Hello friends, welcome to our channel. I'm going to teaching about SSC previous paper, July 2019, quantitative aptitude. Problem number one: a sum of 4,360 words will be divided among A, B, C, D in the ratio of 3:4:5:8. But it was divided in the ratio of 13:14:5:8 by mistake. As a result, so here's our solution. ఫస్ట్ వి అస్యూమ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఏ ఇండివిజువల్ అమౌంట్ ఎంతో చూద్దాం. 3 by ఇండివిజువల్ స్కోర్స్ అంటే యాడ్ చేద్దాం. 3+4+5+8. త్రీ ప్లస్ ఫోర్ సెవెన్, 7+8 15, 15+5 20. 20 × 4,360. సో అమౌంట్ వచ్చేసి మనకి 654. నెక్స్ట్ బి షేర్ ఎంత వస్తుంది? 4 by sum of all individuals. 4 by 20 × 4,360. సో బి షేర్ వచ్చేసి 872. నెక్స్ట్ సి షేర్ 5 by 20 × 4,360. 1090. D share 20 × 4,360. 7944. యాక్చువల్గా మనకి అమౌంట్ అనేది ఈ రేషియోలో డివైడ్ చేయడం జరిగింది, కానీ మిస్టేక్లో మనం ఈ రేషియో అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇది చూద్దాం. ఈ మిస్టేక్ లో చేసిన రేషియో యాక్చువల్గా డివైడ్ చేయాల్సిన రేషియో అయితే మనకి ఏ ఒక షేర్ 654 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 1417 వచ్చింది. యాక్చువల్గా ఏ ఆప్షన్ ఆప్షన్ త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం మనం. 1417 అండ్ 1654 డిఫరెన్స్ ఎంత ఉంది? 763 ఉంది డిఫరెన్స్. అండ్ ఇది ఏ డిఫరెన్స్? నెక్స్ట్ బి డిఫరెన్స్ చూద్దాం. 526 అండ్ 873 డిఫరెన్స్ ఎంత ఉంది? 654 ఉంది. ఇది బి డిఫరెన్స్. ఇప్పుడు బి అనే బి షేర్ 654 మోర్ ఉంది, బట్ ఇక్కడ ఎంత ఉంది? 3918 ఉంది. సో ఆప్షన్ కాదు. నెక్స్ట్ త్రూ సి ఆప్షన్ చూసుకుందాం. సి ఎంత ఉంది? యాక్చువల్గా 1090 రిసీవ్ చేసుకోవాలి, బట్ ఎంత రిసీవ్ చేసుకున్నాడు? 545 రిసీవ్ చేసుకున్నాడు. అంతే ఎంత? 545 అనేది డిఫరెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ 1744 అండ్ 1872, దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 872 డిఫరెన్స్ వచ్చింది. సో లాస్ట్ మనకు ఆప్షన్ త్రో వెళ్తే డి 872, డి రిసీవ్డ్ 872 లెస్, యాక్చువల్ అమౌంట్ 1754, దీంట్లో 872 లెస్ రిసీవ్ చేసుకున్నాడు. సో 872 డబుల్ చేస్తే మళ్ళీ 1754 వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లమ్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 600 రూపీస్. ఆఫ్టర్ అలోయింగ్ డిస్కౌంట్ 25% ఆన్ ద మార్కెట్ ప్రైస్, దేర్ వాజ్ అ లాస్ ఆఫ్ 30 రూపీస్. యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్, దానికి మనకి డిస్కౌంట్ 25% చేశాక లాస్ అనేది 30 రూపీస్ వచ్చింది. అయితే మనకి లాస్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోమంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ లాస్ పర్సంటేజ్. ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ నోట్ చేసుకుందాం. మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 600 రూపీస్ అండ్ డిస్కౌంట్ ఇచ్చేసి 25%, లాస్ ఈక్వల్స్ టు 30%. ఫస్ట్ మనకి సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి అండి? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 మైనస్
discount percent by 100 into market price. So selling price equals to 100 minus discount. 100 minus 25% equals to by 100 into market price equals to 600. So 100 minus 25 equals to 75 by 100 into 600. 25 fours are, 25 threes are. 4 ones are, 4 fives are 20. 13 fives are 300. 3 fives are 50. 750. Sorry, 450 or something. Selling price which is 450. So we have to find our cost price. Cost price equals to loss minus selling price. Cost price equals to loss plus selling price. Loss 30 rupees. Selling price 450. Cost price which is 480. We have to find it loss. So loss percentage is loss percent formula equals to loss by cost price into 100. Loss which is 30 rupees, cost price which is 480 into 100. 3 ones are 3 6 are 100 by 16. 100 by 16 under 100 by 16. And those 6.25% of HSC. So option one is the correct answer. Here third problem. Third problem which is trigonometry range. So first man numerator ni solve this one. Numerator solve this one and tan 13 and tan 77. Here tan 37, tan 53. So tan 13 one will have a sports tan 90 minus 77. Tan 37 will have a sports tan 90 minus 53. I just do a tan 35, tan 35, and then I ask for next tan 53 and tan 77. So as per trigonometric ratios, pratharam first quadrant pratharam tan 90 kaabatti cot will change cot 77, cot 53, and tan 45 and tan 53. And tan 77. So here choose the tan 77, cot tan 77, cot 53, tan 53, tan 45 which is 1. So numerator value which is 1 actually. 1 by manaki choose kunda 2 cosec square 60. Cosec square 60 and cosec 60 value which is 2 by root 3. So 2 by root 3 whole square into cos 60 వచ్చేసి మనకి 1/2. So 3 into 1/2 plus 2. So we solve చేసుకుందాం. 1/2 into 4/3. 1/4 minus 3/2 plus 2. After solving 1/8/3 into 3/4. 3/3 cancel, 4 1s are 4 2s. Answer which is 1/2. So here the correct answer equals to option 1/2. Here fourth problem. If x square plus y square minus 12x minus 4x plus 10 equals 0, then the value of 14x minus 5x. So we have to find out x, y values. So answers are asana 3, 9, 6, 5, 1, 2, 3, 4. Start. Given that. So if I choose kunde, manaki x values in the y, x, xy value in the y value. So mana first x values one side, x, xy values one side asana.
సో ఇక్కడ మనం 8x² ఎలా రాసుకోవచ్చు, ఇలా 4x² ప్లస్ 4x² ప్లస్ y² మైనస్ 12x మైనస్ 4xy ప్లస్ 9. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ని మనం స్ప్లిట్ చేసుకుందాం. ఎలా అంటే 4x² ప్లస్ y² మైనస్ 4xy వన్ ఫార్మ్, అండ్ అనదర్ ఫార్మ్ ఈక్వల్స్ టు 4x² మైనస్ 12x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈక్వేషన్ కూడా వచ్చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లో. సో మనం ఎలా రాసుకోవచ్చుకుందాం, 2x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 హోల్ స్క్వేర్. సో 2x ఈక్వల్స్ టు వై, 2x ఈక్వల్స్ టు 3, ఎక్స్ వాల్యూ వచ్చేసి 1.5, వై వాల్యూ వచ్చేసి 3 వస్తుంది. ఓకేనా? సో హియర్ 2x ఈక్వల్స్ టు 3, సో ఎక్స్ ఈక్వల్స్ టు 3/2. ఈ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంది మనకి వచ్చేసింది వై ఈక్వల్స్ టు 3 వచ్చేసింది. సో అన్ పుట్టింగ్ 14x మైనస్ 5y, 14 × 1.5, 5 × 3, ఆన్సర్ వచ్చేసి 6. సో హియర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.